బీ3 కెమికల్ నేమ్ నియాసిన్ అంటారు, NIACIN నియాసిన్ అని. ఓకే, ఇది కూడా మిగతా విటమిన్ బి లాగానే మనకి శరీరంలో ఉండే ఫంక్షన్స్ అన్నీ బాగా జరగడానికి చాలా ముఖ్యమైనటువంటి విటమిన్ ఇది. విటమిన్ అంటే బి కాంప్లెక్స్లో అన్నీ కూడా ఏంటంటే నరాలన్నీ బాగా పనిచేయడానికి, మెదడు బాగా పనిచేయడానికి చాలా ముఖ్యమైనటువంటివి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి నియాసిన్ కూడా మెదడు బాగా పనిచేయడానికి, నరాలు బాగా పనిచేయడానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి విటమిన్ అన్నమాట. అంటే ఈ విటమిన్ లేకపోతే ఏమవుతుందంటే బాగా మనకి నీరసంగా అనిపించడం, బాగా డల్గా అయిపోవడం, ఏదో డిప్రెషన్ వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది. కొంతమందికి బాధపడిపోతూ నాకు నిజంగా సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిందేమో అనుకునే స్థితి కూడా వెళ్తూ ఉంటారు. అలా అనుకునే ముందు ఒకసారి విటమిన్ ఏదైనా లోపం ఉందేమో, కొన్నాళ్ళు విటమిన్లు అవి బాగుండే ఆహారాలు తీసుకుందామని చూసుకుంటూ ఉంటారు. ఓకే, అందుకని ఏంటంటే ఒక సైకియాట్రీ దగ్గరికి వెళ్ళిపోవడం, సైకియాట్రిక్ మందులు వేసుకోవడం అనేది పద్ధతి కాదు. ముందు చిన్నవి చూసుకోండి, విటమిన్లు బాగున్నాయా లేదా, పోషక విలువలు ఉన్నాయా లేదా, అవి చూసుకుంటే కనుక తేలికగా సింపుల్ కారణాల వల్ల ఉందనుకోండి, విటమిన్లు అవి వేసేసుకుంటే అంటే మందులు కాదు ఆహారంగా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో మెదడు బాగుండడానికి, నరాలు బాగా పనిచేయడానికి విటమిన్ అన్ని బి కాంప్లెక్స్లు కావాలి. అలాగే విటమిన్ బి3 అయినటువంటి నియాసిన్ కూడా అంతే విధంగా అంతే ప్రధానంగా అవసరమైనటువంటిది. అలాగే దీనికి ఏంటంటే మనం తిన్న ఆహారాన్ని చక్కగా మనకి కావాల్సిన ఎనర్జీగా మార్చేటువంటి లక్షణం ఉంది. అలాగే తీసుకున్న ఆహారంలో నుంచి కొలెస్ట్రాల్ తయారవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అందులో మనకి మంచి కొలెస్ట్రాల్ సరిపోయినంత ఉండేలాగా, చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేలాగా చేయడానికి విటమిన్ బి3 చాలా ముఖ్యమైనది అన్నమాట. సో అలాగే ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోకుండా అదుపులో ఉంచడానికి కూడా విటమిన్ బి3 ముఖ్యమైనటువంటిది. సో ఎప్పుడో కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, అందుకు నాకు ఒంట్లో హెల్దీ కొలెస్ట్రాల్ లేదు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది అనుకునే స్థితికి వెళ్ళేదాకా వెళ్లకుండా ముందు నుంచే రెగ్యులర్గా అన్ని విటమిన్లు ఉన్న ఆహారాలు తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోవడం, హెల్దీ అంటే మనకి గుడ్ కొలెస్ట్రాల్ లేకపోవడం లాంటి సమస్యల్ని ముందుగానే నివారించుకోవచ్చు. అలాగే ఇదేంటంటే విటమిన్ బి3 రక్తపోటును కూడా అదుపులో ఉంచుతూ ఉంటుంది. రక్తపోటు పెరిగిపోకుండా ఉండడానికి మనకి బి3 సహాయకంగా ఉంటుంది అన్నమాట. అలాగే డయాబెటీస్ అదుపులో ఉండడానికి కూడా, అంటే షుగరు ఎక్కువ అయిపోకుండా ఉండడానికి కూడా మనకి విటమిన్ బి3 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే చాలా క్రానిక్గా మనకి కనపడేటువంటి అనారోగ్యాల్లో ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ అనారోగ్యాలన్నింటినీ అదుపులో ఉంచడానికి మనకి బి3 చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ కళ్ళు తర్వాత అంటే కళ్ళలో దురదలు అవి రాకుండా ఉండడానికి, కళ్ళు పొడిపారిపోకుండా ఉండడానికి కూడా విటమిన్ బి3 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే బి3 తగ్గిపోయినట్టయితే ఎవరికైనా శరీరంలో, ఇందాక నేను చెప్పినట్టుగా ఏదో అలసటగా ఉన్నట్టు ఉండడం, మనసు లోగా ఒక ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు బాధపడిపోతున్నట్టుగా ఉండడం, చర్మం అంతా డ్రైగా అయిపోవడం, కళ్ళు డ్రై అయిపోవడం, కళ్ళలో దురదలు రావడం, ఇలాంటివన్నీ లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు రాగానే ఏదో ముందు అనారోగ్యం ఉందేమో అని కాకుండా విటమిన్లు ఏమైనా తగ్గాయా అన్నది చూసుకుని అన్ని విటమిన్లు ఉండేటువంటి ఆహార పదార్థాలని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ వస్తే కూడా ముందు ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. మరి ఈ బి3 విటమిన్ ఏ ఆహారాల్లో లభిస్తుందో చెప్తారా? అలాగేనమ్మా, ఇప్పుడు బి3 అనేది ఏంటంటే బి కాంప్లెక్స్లో ఉండే అన్నీ కూడా మనకి దంపుడు బియ్యంలో ఉంటాయి. దంపుడు బియ్యంలో పైన ఉండేటువంటి ఆ పొట్టు అంతా ఉంటుంది కదా, అందులోంచే మనకు వస్తుంటుంది. చాలామంది 2-3 సార్లు కడిగి తీసేసి ఆ ఉన్నటువంటి ఆరోగ్యం అంతా బయటపడేసి అక్కర్లేని అన్నం తింటూ ఉంటాం మనం. అందుకని అంతంత కడిగేయకూడదు, పొట్టుతో ఉన్నటువంటి అంటే దంపుడుతో దంపుడు బియ్యంగా ఉన్నటువంటి దాన్ని తెచ్చుకుని వండుకోవాలన్నమాట. ఊరికే జస్ట్ కావాల్సి ఒకసారి పై పైన కడుక్కోవాలి, కడిగి తీసేస్తూ ఉంటే ఉన్న పోషక విలువలు పోతూ ఉంటాయి. సో ఆ పొట్టు తీయనటువంటి లేకపోతే దంపుడుతో పాలిష్ చేయనటువంటి బియ్యంలో మనకి బి3 బాగా దొరుకుతుంది. అలాగే గోధుమలైనా అంతే పొట్టు తీయనటువంటి వాటిలో బాగుంటుంది. అది కాకుండా మనకి నట్స్ అంటే వేరుశనగల్లో మంచి విటమిన్ బి3 చాలా బాగా దొరుకుతుంది అన్నమాట. ఎండు ఖర్జూరాల్లో కూడా మనకి విటమిన్ బి3 బాగా దొరుకుతుంది. పాలు, పెరుగు వీటిలలో విటమిన్ బి3 బాగుంటుంది అన్నమాట. అలాగే మాంసాహారంలోకి వచ్చేసరికి చేపలు, తర్వాత గుడ్లు కానివ్వండి, మళ్ళీ మాంసంలో కూడా కొంచెం లివర్ భాగంలో ఉన్నటువంటి మాంసాన్ని తీసుకున్నట్టయితే కనుక దాని నుంచి విటమిన్ బి3 బాగా అందుతుంది. మామూలుగా మిగతా ఇచ్చుకుడు జాతి గింజలు ఇవన్నీ కూడా కామన్, తామర కాడల్లో కూడా మనకి విటమిన్లు బాగా దొరుకుతూ ఉంటాయి. సో
సో రోజు తినేటువంటి ఆహారంలో కొంచెం ఒక గుప్పెడు వేరుశనగలు ఉండేలాగా చూసుకోవడం, దంపుడు బియ్యం వేసుకొని తింటూ ఉండడం, మాంసాహారం తినేటువంటి వాళ్ళైతే కొంచెం అంటే నిత్యం మాంసాహారం తీసుకోవడం కూడా అంత అడ్వైజబుల్ కాదు, మాంసాహారం ఉండేలాగా చూసుకోవడం, పాలు పెరుగు మంచిగా తీసుకుంటూ ఉండడం, ఇవి చేస్తూ ఉన్నట్టయితే విటమిన్ B3 బాగుంటుంది, B3 బాగుంటే యాజ్ యూజువల్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.